నమస్తే నేను మీ రాజేంద్ర వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఏపీలో అత్యధిక శాతం ఓటర్లు మహిళలే ఉన్నారు. దరిదాపు మొత్తం ఓటర్సు 3,99,84,000. అందులో మహిళల ఓటర్ల శాతం చూస్తే 2,03,00,000 మందికి పైగా ఉన్నటువంటి సమాచారం అందుతోంది. ఇది తాజా సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బాధితులు ఎవరు అనంటే మహిళలే. అంగన్వాడీలపై ఇవాళ ఎస్మా ప్రయోగం చేసినటువంటి ప్రభుత్వ దమన నీతిని అందరూ ఖండిస్తున్నారు. మరి అంగన్వాడీల్లో ఉన్నదెవరు? అత్యధిక శాతం. అలాగే పారిశుద్ధ్య కార్మికులపై కూడా దాష్టీకమే. ఆశా వర్కర్లన్నా సరే అసహ్యమే. వాళ్ళ హక్కులపై ఉక్కుపాదం. ఇలా అనేకమైనటువంటి ఘటనలు గతంలో ఇప్పటికి కూడా అమరావతి మహిళలపై జరిగినంత దాడి బహుశా దేశంలో ఏ మహిళల మీద ఏ ఉద్యమం మీద జరిగుండదేమో. నిజానికి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళని ఓదార్చవలసినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీదే తిరగబట్టడం, వాళ్ళ మీదే కేసులు పెట్టడం, వాళ్ళ మీదే దాడులు చేయడం, అలాగే దళితులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకువెళ్ళడం, ఇలాంటి అకృత్యాలు అనేకమైనటువంటి జరిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎన్సీఆర్బి సర్వే ప్రకారం మనం చూస్తే ఒక్కసారి మీకు ఆ సంఖ్యా వివరాలు తెలియజేస్తా. ఒక్క 22లోనే మహిళలపై 25,503 నేరాలు జరిగాయి. 2022 ఎన్ని నేరాలు? 25,503. నమ్మగలమా? అస్సలు నమ్మలే. కానీ ఇది ప్రభుత్వ నివేదిక. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను మరి నమ్మకుండా ఉండగలమా? అలాగే ఇటీవల జరిగినటువంటి అనేక ఉపన్యాసాలలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన కూడా ఎన్సీఆర్బి రిపోర్టును బేస్ చేసుకునే కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే 22,278 మంది మహిళలు మిస్ అయ్యారు ఈ రాష్ట్రంలో, వాళ్ళ అతి గతి తెలుసుకునే పరిస్థితి లేదా అని ప్రశ్నించినప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు నాయకులు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా. 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో ఏపీ దేశంలో 2వ స్థానంలో ఉంది. ఎంత పిటేబుల్! అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు ఆంధ్రప్రదేశ్లోనే. ఇది కూడా కేంద్ర నివేదికే. మరొక విషయం, ఒక సర్వే ప్రకారం ఏపీలో 133,447 మంది వ్యభిచార కూపంలో ఉన్నారు అన్నటువంటి సర్వే. ఇది ఎవరు సృష్టించింది కాదు, ఇది జరుగుతున్నటువంటి ఘోరం. అలాగే ఆంధ్రప్రదేశ్ పాలనలో ముఖ్యంగా 4.5 సంవత్సరాలుగా బాధితులు ఎవరు అనంటే మహిళలు మాత్రమే అన్నటువంటి నిర్వివాదాంశమైన సత్యం మనం కళ్ళకు కనపడుతున్నప్పుడు, అలాగే ఇవాళ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో 50%కు పైగా మహిళా ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించగలిగేటటువంటి శక్తిగా మహిళలను మనము గుర్తించి అలాగే ప్రోత్సహించి వాళ్లకు తోడుగా నిలబడి రేపు రాబోయే ఎన్నికలలో ముఖ్యంగా మహిళకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి చేయాలి అన్నటువంటి ప్రయత్నం జరగాలని ఆశిస్తూ ఈ చర్చను ప్రారంభిస్తూ, ఈ చర్చలో మనకి